సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ కార్యక్రమం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైవ్ లో చూద్దాం. రాజన్ భారయామదే ఓం హిరణ్ భాగం చిత్రమేమహే ఓషధ సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మే కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ భారయామదే ఆకృష్ణే సహ వర్తమాన నివేశం సమర్థించ హిరణ్యేన సుధారదేన దేవోయాద్భో నాన్ విపశిన్న ఓం అగ్ని ధోతం రణీమహే హోతార విశ్వేశ ఆస్యకి సుకృతం ఓం బర్భదేవా విజాజలహే ఇంద్రైవేహ ద్రవస్తిష్ట ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట ప్రధన్యదః అధరే సంతు శత్రవః ఇంద్రైవాహ వృత్రహాతిష్ట అపః క్షేత్రాణి సంజయన్న ఇంద్రయేన మధేదరద ద్రవం ద్రవేణ హవిషా తస్మై దేవాదిభ్రమన్న అయం చ బ్రహ్మణస్వదిః అయం మహార్త సమహార్తవస్త ఏతస్మహోతకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తో ఓం తదేవ లగ్నం సుధి నందదేవ ధారాబలం చంద్రబలంత దేవా విద్యాబలం దైవబలంత దేవలక్ష్మీపదే గృహో స్మరామే. ఆ కూష్మాండను కొట్టేయండి. కూష్మాండ దేవత గచ్చ కూష్మాండ బలం మోక్ష్వా యజమానస్యా మాం రక్ష ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఐశ్వర్యకర్త ఆరోగ్యకర్త కళ్యాణకర్త భవానేనా కూష్మాండ మహాధనే ధనం మేషుదాంధే భీం సర్వకామార్త సిద్ధయే పుత్రపోత్ర ధనం ధాన్యం సుష్మాజాపి గోరధం ప్రజానాం భవతు మాదా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీషానాం సూర్యాభాం శ్రేయమేశ్వరే. ఓం హిరణ్యపాత్రమిధో ఆభూర్ణంతాద్భ్యోసానిధి ఏకధాం బ్రహ్మనుపహరతి ఏకదవిజమానాయ ఆయుస్తేజో దధాతే. మంగళనీ రాజ దేవేంద్రేషు దాచు సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి మాతా మహారాజ్ఞీకి జయ జయ సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వాస్తవశ్వదే ప్రధాని అస్మాన్ భేషోన్నమేవాన యత్వేమహే ప్రతిదన్నోజస్వన్న ఏదిశుశ్వదే. I don't want
ఆయతనవాన్ భవతే శక్ర ప్రవిధ్వాన్ విద్వాన్ అమృతే భవతే నాన్యపంత అయనాయ విద్యతే రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమా వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి స్వామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్య ఈశా సార్వభౌమ సార్వాయుష ఆందాతా పరార్థాత్ పృథివ్యై సమంత పర్యంతాయ ఏకరానిదే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శేష వస్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. నీలతో యదమత్యశ్చ దిద్దిల్లే కేవపాస్వర నీవార శోకమర్దన్ వే పీతాయ కుర్మహే సమే కామాన్ కామ కామ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించిన భూమి పూజ సచివాలయం ప్రాంగణంలో జరుగుతోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమ్మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథివీ సస్యశారిణి దేశోయం శోభరహిత బ్రాహ్మణాః సంతు నిర్భయ అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు సౌత్రిణః. లోక కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు. సర్వవ్యాధి నివారణ సిద్ధిరస్తు. సంకల్పిత కార్య సిద్ధిరస్తు. వెనక్కి పెట్టి, వెనక్కి పెట్టి, లోపల పెట్టి, వెనక్కి పెట్టి, లోపల జరుపుకొని సార్ బ్యాక్ ప్లీజ్. తెలంగాణ మహాతల్లి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. తదాస్తు విజయోస్తు. ఓం యో వై తాం బ్రహ్మణో వేద అమృతేన భృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుం కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనై వైణం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరే వైణం దేవతాభిరుద్ధరతి యావతీర్వై వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేరవిద్భ్యో దివే దివే నమస్కూర్యానాశ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి శతమానం భవతి శతాయః పురుషస్య దేవేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్ఠతి యజమానస్యాస్య ఇష్టకామ్యాన సిద్ధిరస్తు తదాస్తు శీఘ్రమేవ రాష్ట్ర అభివృద్ధి ప్రాప్తిరస్తు తదాస్తు యజమానస్య గోత్రాభివంశాభివృద్ధిరస్తు తదాస్తు లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఇదిగో సైడ్కి చెప్ప. యజమానస్య గోత్రం గోత్రాభివృద్ధిరస్తు, వంశం వంశాభివృద్ధిరస్తు, చిరంజీవీనాం అఖండ అష్టైశ్వర్య సిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సుదినము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణ ప్రజల తరఫున, వారి యొక్క క్యాబినెట్ సహచరుల తరఫున, సెక్రటరియట్ ఎంప్లాయీస్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి తరఫున వారికి స్వాగతం పలుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిజంగా రాష్ట్రమంతా ఆలోచిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి, గత 10 సంవత్సరాల నుండి నిరీక్షణ చేస్తున్నటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ తల్లిని ఎక్కడో రోడ్ల మీద కాదు, పవిత్రమైనటువంటి సెక్రటరియట్ ప్రాంగణంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించడం అనేది అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలకు వారు అనుకున్నటువంటి విధంగా, ఆలోచించినటువంటి విధంగా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ, సహకారం అందిస్తుందన్నటువంటి ఒక విశ్వాసంతోనే ఈరోజు ప్రజలు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ముంగట్నే సెక్రటరియట్ ముంగట్నే భారతదేశం గురించి త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఎన్నో మాటలు మాట్లాడారు. అలాంటి వారికి మరి జవాబు చెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ప్రాంగణంలో పెట్టి చెప్పిన మాట ప్రకారం వారు చెప్పారు. 9వ తేదీ నాడు సోనియా గాంధీ గారి జన్మదినం, ఏ రోజైతే తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వారి ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రజల యొక్క ఆలోచన విధానానికి పరిగణన తీసుకొని నడుస్తున్నాయని చెప్పడానికి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ పెట్టడం అందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదలుపెట్టినందుకు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా ఆర్ఎన్బి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వారి ఆలోచన విధానానికి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఒక నిదర్శనం. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ఆ విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు కదా, ఇంకా 50 ఏళ్ళకైనా
రాదంటే అందరికీ తెలుసు. ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో 20 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉండి మొత్తం కోల్పోయి పార్టీని ఆయన 6 దశాబ్దాల కోరిక నెరవేర్చిన సోనియా గాంధీ పుట్టినరోజు దాన్ని ప్రతిష్టాపించి చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ విధంగా మేము ఆర్ఎండ్బి శాఖ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫిలప్ చేస్తూ నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ ఒకవైపు దేశాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్ళిన పక్కకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని దానికి కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి మా పరిపాలనని మా ముఖ్యమంత్రి గారు మీ మంత్రులం ఎమ్మెల్యేలు అందరం మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలంగాణ తల్లిగా ప్రమాణం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మాకు పాలన అందించి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే ఇవాళ 10 నెలల్లోనే రైతులను రుణవిముక్తి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశ చరిత్రలో ఎవరు లేకుండొచ్చు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనకు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, విప్పు బీర్ల ఐలయ్య గారు, ఇతర షబీర్ అలీ గారు, సోదరుడు జగ్గారెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, అధికారులు, ప్రధానంగా చీఫ్ సెక్రటరీ గారు, వేద పండితులు, పాత్రికేయ మిత్రులు ఈ యొక్క శుభకార్యానికి హాజరయ్యి 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడాన్ని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది. అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు, మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను శ్రీమత్ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం. ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన
విధానమని 2004 కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం, చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసినరు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించినరు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని 100లాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి, మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి, ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే, అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఒక పక్కన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కన, శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కనే, పివి నరసింహారావు గారి విగ్రహం ఇంకొక పక్కన, అంజయ్య గారి విగ్రహం ఆ పక్కన, కాకా వెంకటస్వామి గారి విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు, ఇవన్నీ కూడా ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రం యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము. ఆ పక్కన అమరవీరుల స్థూపం తెలంగాణ కోసం అమరులైతే, సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి
దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. నేను తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకే ఈరోజు కాదు, జూన్ 2 నాడే నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ 2 నాడు నేను అధికారికంగా ప్రకటించిన. ఈ విగ్రహం యొక్క నమూనాను JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయ అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. డిసెంబర్ 9కున్న ప్రత్యేకత మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ 9, 2009 నాడు వారు ప్రకటించడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి, అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిపుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్న నేను, ఈ అవకాశం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం నాకు రావడం, నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ 9 నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.